విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారధి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయ వారధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. లోపలికి రండి. థ్యాంక్స్. మీరు ఇంట్లోనే ఉండి ఇదివరకట్లా ఇంట్లో లేరని, ఒకవేళ ఉన్నా బిజీగా ఉన్నారని పరమశ్యత చెప్పిస్తారేమో అనుకున్నాను. స్వయంగా మీరే వచ్చి పిలిచినందుకు థ్యాంక్స్. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా. మీతో ఒకటి రెండు విషయాలు మాట్లాడాలని వచ్చాను. దయచేసి వెళ్ళమని చెప్పొద్దు. లోపలికి రమ్మని కూడా చెప్పొద్దా? లోపలికి వచ్చాక బయటికెళ్ళమని చెప్పించుకోవడం బాగుండదేమో. గతాన్ని బాగానే గుర్తుంచుకున్నారే. గుర్తుంచుకున్నట్టు చేశారు మీరు. నన్ను మీరు అని సంబోధించడం ఎప్పటి నుంచి? మీకు నాకు మధ్య ఎంతో దూరం ఉందని మీరు గుర్తు చేసినప్పటి నుంచి. ఊహ కూడా అందనంత గొప్పగా అమెరికా ఇండియాకి దగ్గరైందిగా. మీరు ఊహిస్తున్న దూరాలు ఇప్పుడు చెరిగిపోయాయేమో అనుకుంటున్నాను. అయిన వాళ్ళల్లాగా ఈ ఇంటిని గుర్తుంచుకుని వచ్చారు. అతిథిలా లోపలికి రావచ్చు. కూర్చోండి. నేనిప్పుడు నా గురించి చెప్పుకోవడానికో మీ గురించి మాట్లాడడానికో రాలేదని గమనిస్తే సంతోషిస్తాను. సంజయ్ శిలాపి, మీరు కూర్చుంటే నేను మరింత సంతోషిస్తాను. మీ అబ్బాయి గురించి, మా అమ్మాయి గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని వచ్చాను. మంచినీళ్ళు తాగుతారా? గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ లక్ష్మీదేవి గారు నిల్చుని ఉంటే నేను కూర్చోవడం బాగుండదేమో. వచ్చి రాగానే ఎలాంటి మాటలు మాట్లాడాలో బాగానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారే. ఏ, నేను మళ్ళీ కనిపిస్తే ఏమేమి మాటలు మాట్లాడాలో, ఎంత పులవిరుపుగా మాట్లాడాలో మీరు ఆలోచించలేదా? లేదు, మనస్ఫూర్తిగా మదనబాబు అని పిలుద్దాం అనుకున్నాను. మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. ఎలా ఉన్నారు, ఎన్నేళ్ళు ఏమైపోయారు అని అడుగుదాం అనుకున్నాను. నేను అడగకముందే నా గురించి మీరేమాలోచిస్తున్నారో తేల్చేశారు. నన్ను మనస్ఫూర్తిగా లక్ష్మి అని పిలిస్తే ఎన్నో విషయాలు మీ దగ్గర చెప్పుకుందాం అనుకున్నాను, కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు. మాట్లాడండి, ఏదో మాట్లాడాలని వచ్చానన్నారుగా. భార్గవి దీపక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని తెలుసు. ఆ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారన్న సంగతి తెలుసా? ఏం చేస్తే మళ్ళీ ఆ ఇద్దరు ఒక్కటవుతారో తెలుసుకుందామని వచ్చాను. ఎవరేం చేసినా వాళ్ళిద్దరు ఒకటే ఏ బదులు మరిన్ని ముక్కలయ్యే ప్రమాదం ఉందని తెలుసుకుంటే మంచిది. అది కాదు లక్ష్మి, సారీ అది కాదు లక్ష్మీదేవి గారు, మీరు అన్నీ తెలిసిన వారై ఉండి ఆ ఇద్దరు విడివిడిగా ఉండడాన్ని ఎలా సమర్థించగలిగారు? సమర్థించేందుకు మనసు ఒప్పకనే మీ అమ్మాయితో, ఐ మీన్ మా కోడలు భార్గవితో చాలా విషయాలు సర్దుకుపోయాను. ఆమె మాట్లాడిన మాటల్ని ఓపిక భరించాను. ఆమె దురుసతనాన్ని మన్నించాను. ఈ ఇంటిని సర్వనాశనం చేద్దామనే ఆలోచనతో ఆమె పిల్లోడితో సహా వచ్చిందని తెలిసి అన్నిటినీ అతి కష్టం మీద సహించాను. అయినా తను అహంకారానికి పోయింది, ముమ్మూర్తులా రోజీ కూతురని నిరూపించుకుంది. ఎన్నోసార్లు పిలిచిన తర్వాత ఈ ఇంట కాలు మోపిన తను ఎవరికీ చెప్పకుండానే పుట్టింటికి వెళ్ళిపోయింది. దాంతో ఆమె ఇక జన్మలో మారదని, మార్చాలని చూడడం అవివేకమని అర్థమైపోయింది. అంటే నా కూతురు జీవితాంతం అలా దూరంగా ఉండిపోవలసిందేనా? ఆమె ఏమనుకుంటుందో, భార్గవి తండ్రిగా మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దీపక్ మాత్రం ఇలా ఉండడం నాకిష్టం లేదు. అప్పటికి రోజీకి నాకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కన పెట్టి వెళ్ళి ఆమెతో మాట్లాడాను.
భార్యాభర్తల మధ్య నేను అడ్డుగా ఉన్నానని, నా అడ్డు తొలగిపోతే భార్గవి దీపకులు ఒకటవుతారని నన్ను నానా మాటలు అంది. నువ్వు చేసిన చొరవను అభినందించకుండా ఉండలేకపోతున్నాను లక్ష్మి. మరి మిమ్మల్ని చెప్పండి, మిమ్మల్ని అభినందించనక్కర్లేదా? నన్నా? ఎందుకు? ఆహా, ఎంత బాగా నటిస్తున్నారండి. నోరారా మిమ్మల్ని అభినందించాలని ఉంది, కానీ మిమ్మల్ని ఏమని సంబోధించాలో అర్థం కావటం లేదు. మిస్టర్ చలసాని అని చాలా డిగ్నిఫైడ్గా పిలుస్తావుగా. కాదు, నట చక్రవర్తి గారు అని పిలవాలనుంది. ఎందుకంటే మన పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చాం. ఇక్కడ సంగతి వదిలేయండి, అమెరికాలో ఉన్నప్పుడు, టెక్సాస్, కాలిఫోర్నియా, మెంఫిస్, న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్నాం. అప్పుడు కూడా భార్గవి మీ కూతురని, రోజుగారి మీ భార్యని నాకు చెప్పలేదు. నేను రోజుగారి అల్లుండండి అని మీకు చెప్పినప్పుడు కూడా మీరు నాకు మామయ్య వరుస అవుతారని చెప్పలేదు. నా గురించి, నా భార్య గురించి ఎన్నోసార్లు మీరు గుచ్చిగుచ్చి అడిగారు. అప్పుడు కూడా మన మధ్య ఉన్న బంధుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంత గొప్ప నట విశారదులు కాకపోతే మీరింత బాగా నటిస్తారు. నటించాను దీపక్, నటించాను. దేశం కాని దేశంలో నా గురించి, నాకు నీకు మధ్య ఉన్న బంధుత్వాన్ని గురించి చెప్తే కాకమ్మ కథలు చెప్తున్నానని, నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుంటావునని భయపడ్డాను. నువ్వు భార్గవికి భర్తవై నాకు అల్లుడువయ్యావని తెలిసి, లక్ష్మికి కొడుకువై నాకు ఆత్మీయుడిగా మారావని ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి పైకి చెప్పలేక లోపల ఎంత మదనపడ్డానో నీకు తెలియదు దీపక్. సమర్థించుకోవాలని చూడకండి. అమ్మా, చలసాన్ గారు పలానా నీకు తెలిసాక ఆయన పలానా బాబు అని నువ్వేనా చెప్పుండొచ్చుగా? ఎందుకని చెప్పలేదు? ఎవరిని ఉద్ధరించాలని మీలో మీరు నాటకాలు ఆడుతున్నారు. చెప్పవలసిన వ్యక్తి చెప్పకుండా దాచినప్పుడు నేను చెప్పి ప్రయోజనం ఉండదనిపించింది బాబు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావమ్మా. సరే, ఇప్పటికైనా మించిపోయిందేముంది? నా పిరికితనాన్ని మన్నించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను బాబు. నేను మన్నించడం, మన్నించకపోవడం అనేది కాసేపు పక్కన పెడితే, భార్గవి తండ్రి బతికే ఉన్నాడన్న సంగతి ఆమెకు తెలియడం చాలా అవసరం. మీరు విన్నది కరెక్టే మిసెస్ ప్రియా. అతి త్వరలోనే మీ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. పార్టీయా? ఎప్పుడంటే అప్పుడే. ఓ చిన్న వంక దొరకాలే కానీ మనం పార్టీకి ఎప్పుడూ రెడీగా ఉంటాం కదా. ఇప్పుడా? నో మిసెస్ ప్రియా, మమ్మీ కూడా ఇంట్లో లేదు. ఏమో, నేను వచ్చేసరికి ఇంట్లో లేదు. ఇంకోసారి ఎప్పుడైనా. మిసెస్ ప్రియా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, బాయ్. మీ మమ్మీ ఎక్కడ? బయటికి వెళ్ళింది, అర్జెంట్గా కలవాలి. అర్జెన్సీ ఫీల్ అయ్యేంత గొప్ప వ్యవహారాలు మన మధ్య ఏమీ లేవే. మమ్మీతో ఏదైనా చెప్పదరిస్తే నాతో చెప్పు. మీ డాడీ ఎక్కడ? వాట్? నిన్ను కన్న తండ్రి ఎక్కడా అని అడుగుతున్నాను. వాట్ దీపక్, ఉన్నట్టుండి నీకు పిచ్చిగాని పట్టిందా? ముందు మీ మమ్మీ ఎక్కడా అన్నావు, జవాబిచ్చాను. ఇప్పుడేమో డాడీ గురించి అడుగుతున్నావు. ఆయన ఎప్పుడో చనిపోయారని చెప్పాను, మర్చిపోయావా? నో. పొరపడ్డావు భార్గవి, మీ డాడీ చనిపోలేదు, బతికే ఉన్నాడు. దీపక్, ఆర్ యూ ఓకే? నన్ను చూడాలని నువ్వు వచ్చుంటే చూసి వెళ్ళిపో. నాతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడి వెళ్ళిపో. అంతేకాని ఇలా మీనింగ్లెస్గా మాత్రం మాట్లాడద్దు. మీనింగ్లెస్గా మాట్లాడుతున్నది నువ్వు. నిజమేదో అబద్ధమేదో తెలియకుండా బతుకుతున్నది నువ్వు. కన్న తండ్రి అనేవాడు బతికాడా చచ్చాడా అనేది కూడా తెలియనంత అజ్ఞానంలో బతుకుతున్నది నువ్వు. కన్న తండ్రిని పట్టుకుని అంకుల్, సార్ అని పిలిచేంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్న దానివి నువ్వు. వాట్ డు యు మీన్? మిస్టర్ చలసాని ఎవరో కాదు, నీకు జన్మనిచ్చిన తండ్రి, డాడీ అని నీ చేత పిలిపించుకోవాల్సిన మనిషి. జన్మలో నీ మొహం చూడకూడదు అనుకున్నాను, కానీ చలసాని స్వయాన నీకు తండ్రి అని, నాకు మామయ్య అని తెలిసాక ఉండబట్టలేకొచ్చాను. కన్న తండ్రిని అంకులను పిలవడమే కరెక్ట్ అనుకుంటే నీ అజ్ఞానంలో నువ్వు ఉండిపో, లేదంటే వెళ్ళి చలసాని గారిని కలవు. కన్న తండ్రిని కోల్పోవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు భార్గవి. పగవాళ్ళకు కూడా అటువంటి దౌర్భాగ్యం పట్టకూడదని నా కోరిక. నువ్వంటే నా కోపమే,
అసహ్యమే. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక మామూలు మనిషిగా వచ్చాను. నీ కన్న తండ్రి బతికే ఉన్నాడని చెప్పడానికి వచ్చాను. అది విని నువ్వు సంతోషిస్తే చూడాలని వచ్చాను. భార్గవి, నా జ్ఞాపకాల్లో బతుకుతున్న మా నాన్న నిజంగానే చనిపోయాడు. కానీ చనిపోయాడు అనుకుంటున్న మీ నాన్న బతికే ఉన్నాడు. రా భార్గవి, చలసాను గాని బిజినెస్ మ్యాన్లా కాకుండా నీ కన్న తండ్రిగా ఒక్కసారి చూడు. లోపలికి రమ్మని చెప్పడం తెలియని వాళ్ళు కూర్చోమని కూడా చెప్పనక్కర్లేదు. నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చిన దానివి నీకు ఫార్మాలిటీస్తో పనే ఉంది రోజీ. నిన్న విషయం అడగాలని వచ్చాను, సూటిగా సమాధానం చెప్పు. మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? అడుగుతున్నది నిన్నే. రెండో పెళ్లి చేసుకున్నావా? ఏం చేసుకోకూడదా? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. ఉంది. నీకున్నవేవో లేనివేవో తెలిసిందానివే అయితే నువ్వు ఇలా తయారు కావు. ఇది నా స్వభావం. అహంకారం అనేది స్వభావ సిద్ధంగా ఎవరికీ రాదు రోజీ. అది పెంచుకుంటే పెరిగేది. అర్థం లేని అహంకారానికి పోయి నువ్వేం పోగొట్టుకున్నావో నీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాలని కూడా నేను అనుకోవడం లేదు. చెప్పు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? లేదు. అబద్ధం. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు. నీకు ఇంకో భార్య ఉంది, నీకో కూతురు కూడా ఉంది. ఎస్, చేసుకున్నాను రోజా. మనిషి విలువ, మనసు విలువ తెలుసుకోలేని ఒక మనిషిని పెళ్లి చేసుకున్నాను. ఆమె పేరు రోజీ, నా కూతురు పేరు భార్గవి. నా కళ్ళ ముందే నా కూతురు అల్లుడు అపరిచితుల్లా బిహేవ్ చేస్తుంటే అసలు వాళ్ళ ఆంతర్యాలేమిటో కనుక్కుందామని, నాకు పెళ్ళయిందని, నాకు కూతురుందని, ఆమెను దీపకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానని చిన్న అబద్ధం ఆడాను. అది నిజమనుకుని భార్గవి నీతో చెప్పినట్టుంది. ఆనాటికి ఈనాటికి నాకు జరిగింది ఒకటే పెళ్ళి. అప్పటికీ ఇప్పటికీ నువ్వే నా భార్యవి, భార్గవి నా కూతురు. భార్గవి, ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు బేబీ? ఇలాంటి చోటుకి రానని చెప్పిన దానివి నువ్వెందుకు వచ్చావు మమ్మీ? కొందరు ఘరానా పెద్ద మనుషులు బిజినెస్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాలేమిటో ప్రత్యక్షంగా చూద్దామని. నాకు తెలిసి ఆయన నాటకాల రాయుడు కాదు, నా తండ్రి. నా నీ తండ్రి చనిపోయాడు. మా డాడీ బతికే ఉన్నా చనిపోయాడని ఎందుకు చెప్పావు మమ్మీ? సమాధానం ఆయన్ని అడుగు. సమాధానం చెప్పవలసిన దానివి నువ్వు. రోజీ, చిన్నపిల్ల ముందు ఏమిటి అసహ్యంగా? ఈ అసహ్యాన్ని నాను నింపిందెవరు? నువ్వు కాదా? అవన్నీ మనం తేల్చుకోవాల్సిన విషయాలు, కన్నబిడ్డ ముందు చర్చించేవి కావు. భార్యా బిడ్డలంటూ ఈ పెద్ద మనిషి మాట్లాడే కల్లబుల్లి మాటలు నమ్మద్దు బేబీ. మనం సుఖంగా ఉంటున్నావని తెలిసి నిన్ను నా నుంచి దూరం చేయాలని వచ్చాడు. నువ్వు తన పక్షాన చేరిపోతే నేను కాళ్లబేరానికి వస్తానేమోనని అతని ఆశ. అలాంటి ఆశలేం పెట్టుకోకు మిస్టర్ మదన్. భార్గవి నా కూతురు. నా ఆశలు, నా ఆలోచనలు, నా కోరికల మేరకే పెరిగిన నా కూతురు. నన్ను నా కూతుర్ని వేరు చేయడం నీ వల్ల కాదు. పద బేబీ. రోజీ. మిస్సెస్ రోజీ అని పిలవడం మర్యాదగా ఉంటుంది చలసాని గారు. పద బేబీ. గుళ్ళోకి పోతావా
జడకి గుడికి కాక బళ్ళోకి పోతావా, జళ్ళోకి వత్తావా, గుళ్ళోకి పోతావా, జాజి పూవా సన్న జాజి పూవా. జడకి గుడికి కాదు బళ్ళోకి పోతానే లక్ష్మమ్మ, మా లక్ష్మమ్మ అమ్మ లక్ష్మమ్మ. పాట చాలా బాగుందండి. మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? హలో, మిమ్మల్ని మీరు అక్కడే ఉండండి, నేను అటువైపు వస్తున్నాను. Thank you.